డీలోని రెమ్యునరేషన్ తీసుకుంటున్నావు, జబర్దస్త్లో తీసుకుంటున్నావు, శ్రీదేవి డ్రామా కంపెనీలు తీసుకుంటున్నావు, ఏ రెమ్యునరేషన్స్ బాగా గలగలాడుతున్నాయి, ఏవి బాగా కనబడుతున్నాయి చేతిలో? అది చెప్పేసి ఇంకా ముగించేం లేదు. రెమ్యునరేషన్కి మనకి సేమ్ ఈయనకి అవే ఉన్నాయి, మరి చెప్పండి దీనికి, దీని తగిన దానికి ఉన్నాయి. ది ఆర్టిస్ట్గా ఎక్కువ కనబడుతుందా, కొరియోగ్రాఫర్గా ఎక్కువ కనబడుతుంది? నేను వచ్చిన నుంచి అంటే ఇంతవరకు కొరియోగ్రాఫర్ వచ్చిన, ఇప్పుడు ఆర్టిస్టులకు బాగా ఫేమ్ వస్తుంది. ఇంతవరకు ఏది వచ్చినా కొరియోగ్రాఫర్ ఫేమ్ వస్తుంది. అదేంటంటే మరీ మంచిగా యుద్ధం అయ్యాక కొరియోగ్రాఫర్ వస్తుంది, ఆర్టిస్ట్ అనేది త్వరగా వస్తుంది. అంతేనా, అది మనం నిల్చోబెట్టుకోవాలంటే ఇంకేం లేదు. నువ్వు అనుకున్న గోల్స్ అన్ని నువ్వు రీచ్ అవ్వాలని, అండ్ ఫైనల్గా నువ్వు ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పుకోవాలనుకుంటే? అందరు చెప్పాలన్న, ఒక్కొక్కరని లేదన్నా, ఎందుకంటే ప్రతి ఏదైనా సరే ఒక్క దీంతో అవ్వదన్న, ఇది ఒక్కటి చెప్తాను, ఒక్కరితో ఏది అవ్వదు, అందరితో అవుతుంది. దాంట్లో మెయిన్ ఒక ఇంపార్టెంట్ ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను పేరు పైన. బట్ అందరు చెప్పాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం ఇది ఇంటర్వ్యూ చేసిన దీనికి మన ఇద్దరు వాళ్ళు కాదన్న, ఎన్ని కెమెరా మన కెమెరామ్యాన్స్, ఎడిటర్ అందరు, అందరు ఒకరికి పేరు పెట్టి చెప్పాలి, అందరు మనం చెప్పాలి. సో అది ఒక్కటి నేను ఫాలో అవుతాను, ఎప్పటికీ ఇప్పుడు వెళ్ళుకుంటాను, ముందు కూడా వెళ్ళి ఫాలో అవుతాను అన్న. అందరు థ్యాంక్స్ చెప్పాను, ఎందుకంటే అందరు సపోర్ట్ నాకు ఉండాలి.